రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని మైలర్దేవ్పల్లి డివిజన్లో బస్తీ సమస్యలు పరిష్కరిస్తూ గండిపేట్ మండలంలోని వట్టినాగులపల్లిలో 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ప్రేమవతిపేట్ భవానీ కాలనీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ GHMC అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైలర్దేవ్పల్లి డివిజన్ పరిధిలో పలు కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని GHMC డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ కు సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. అలాగే డివిజన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చామని తెలిపారు. కరోనా వల్ల, వర్షాల వల్ల కొద్దిగా ఎక్కడ కూడా అభివృద్ధి కొద్దిగా వెనుకబడి ఉండే ఈరోజు అంతా కూడా ఇక్కడ అధికారులు, మేము DC గారు, E గారు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నిజంగా కూడా పెద్ద సమస్యలు ఏం లేవు. ఇక్కడ సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ చేసి 2 వీక్స్ పెట్టిన రోడ్లు ఉన్నాయి, అవే ఉన్నాయి. మొత్తం అనుకుంటే కూడా నేను అనుకుంటే ఒక 60-70 లక్షలతో పైన అయిపోతుంది అనుకుంటున్నాం. దానికి ఇప్పుడు ఎమ్మెల్యే DC గారు చెప్పినారు, ఎమ్మెల్యే చెప్పిస్తాం సార్, కొన్ని శాంక్షన్ అయినా ఇంకా కొన్ని శాంక్షన్ తీసుకుందాం. ప్రజలు కూడా ఏం చెప్తున్నామంటే, మీరు కూడా ఎప్పుడప్పుడు ఇట్లాంటి పనులు ఉన్నట్టు చెప్పాలి. చిన్న చిన్న పనులు, పెద్ద పనులు కాదు. ఈ చిన్న చిన్న పనులు మేము గెలిచి కూడా దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది. మనం ఎప్పుడు బస్తీ సమస్యలు తీసుకొని ఎవరు కూడా రారు. బస్తీ సమస్యలు తీసుకొని రావాలి. నా పర్సనలో, నీ పర్సనలో కాకుండా బస్తీ సమస్యలు తీసుకొని వస్తే ఆ పనులు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. మనం పనిచేయాలని ఆలోచిస్తూ ఉన్నాం, పనిచేయద్దాన్ని ఎక్కడ కూడా పెట్టుకోవట్లేదు. మనం మీరు చూస్తున్నది ఇలా KTR యువకుడు హైదరాబాద్లో కూడా మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో, మన వర్షాలు కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు చూసినాం. మనం అందరం కూడా ఇక్కడ కూడా నిజంగా కూడా చాలామంది పాత బస్తీలు, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం ఏదో 20 ఫీట్ల రోడ్లో 10 ఫీట్ల రోడ్లు వేసి కట్టుకున్నాం. ఆ రోడ్లు చక్కగా ఉంటే ఇంటి కూడా కూర్చున్నా ఎంతో అందం ఉంటుంది. ఆడబిడ్డలందరూ ఇంటికాడ ఉంటారు అనుకొని ఏదేమైనా కానీ ఈ త్వరలో చేపించే బాధ్యత తీసుకుంటాం. ఎక్కువ రోజులు కూడా కాకుండా 1 నెల లోపల మొత్తం అన్నీ కూడా ఇవన్నీ చేపించి ఇప్పుడు DC గారు, E గారు వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా ఒకటి ఇప్పటి నుంచి ఏంటంటే వారానికి 2 మలకల 10 బస్తీ తిరిగి ఎక్కడెక్కడ సమస్యను అవన్నీ తెలుసుకొని చేసే బాధ్యత తీసుకుంటాం. మననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, ఇక మీరు ప్రజలలో పోయి పని చేసుకునే మేము కూడా ఎక్కడ సమస్య ఉందో, మంచినీటి సమస్య ఉన్నా, ఏ సమస్యనో గురు తమ్మాల గురించి చెప్పినారు. అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత మాది. అధికారులను అందుకొని తీసుకొని తిరుగుతున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడైనా త్వరలోనే చేపించే బాధ్యత తీసుకుంటాం. జై తెలంగాణ.